మిమ్మల్ని బిగ్ బాస్ లో చూడాలని మీ అభిమానులందరూ అనుకుంటే మీరు వెనక్కి వచ్చారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? మళ్ళీ చూడండి అని చెప్తారు. ఎప్పుడు? అతి త్వరలోనా? అంతే, భగవంతుడు దయ తలిస్తే ఎంతసేపు సార్, అలాగే చర్మవాళ్ళు కూడా దయ తలిస్తే ఎంతసేపు, అది ఇంపార్టెంట్. సో అలా నేను కోరుకుంటున్నాను సార్. బై గాడ్స్ గ్రేస్ అయితే డెఫినెట్గా నేను మళ్ళీ బ్యాక్ టు బిగ్ బాస్ అగైన్ అని అనుకుంటున్నాను, రావాలని కోరుకుంటున్నాను, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇంతకుముందు నాకు తెలియనప్పుడు అవకాశం వచ్చింది, ఇప్పుడు తెలిసిన తర్వాత అవకాశం వస్తే దాన్ని ఎలా వాడతానండి? లిటరల్లీ నిజంగానే ఉంది. అంతకుముందు నాకు తెలియనప్పుడు ఈ అవకాశం వచ్చింది, ఇప్పుడు తెలిసిన తర్వాత వస్తే అది ఇంకో లెవెల్లో ఉంటుంది కదా. ఒక మనిషి గురించి తెలియడం వేరు, తెలియకపోవడం వేరు. అది ఇప్పుడు ఒక ఎలా ఎవరొచ్చినా నేను ఎలా ఆడాలనేది నాకు ఒక ఐడియా ఉంది సార్. ఫైనల్గా శ్రీ రాపాక అంటే ఇలాంటిది, అలాంటిది, ఇట్లా చేస్తుంది, ఇట్లా అనుకునే వాళ్ళ కోసం ఏం చెప్తారు మీ గురించి? శ్రీ రాపాక అంటే నిజాయితీగా ఉంటుంది. శ్రీ రాపాక, శ్రీ రాపాకే ఆల్వేస్. వాళ్ళు ఎలా అనుకున్నా నాకు పర్వాలేదు. అంతే సార్. సార్ మీ మీ మనసు గురించి నాకు ఎందుకు సార్, నేను ఎలా ఉన్నాను అనేది నాకు ఇంపార్టెంట్. అంతే, మీరు ఏదన్నా నా ముందే మీరు పొగడే పక్కలు కూడా తిట్టవచ్చు, నాకు ఎందుకు అది? వెనకున్నా ఎలా ఉన్నా నేను ఉంటా. నీకు నచ్చితే మీరు చేస్తారు, లేకపోతే లేదు. ఇష్టపడితే మనకు ఇష్టపడాలని రూల్ ఏం లేదు. నాకు నేను నచ్చితే చాలు సార్. సూపర్. ఫస్ట్ ఈ షోకు ముందు నేను ఒకలాగా అనుకున్నాను, షో తర్వాత మీరు ఇంకొకలా కనిపించారు. గుడ్ నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ అతి త్వరలో మనం బిగ్ బాస్ లో మూవీలో అది కూడా మూవీ వస్తుంది ఇప్పుడు. ఉంది, అదే చెప్పాను కదా, హొర్రర్ ఫిల్మ్ ఉంది సార్. రైట్ రైట్. అదేది మన మరణమా? మరణం. అదే కొంచెం రీషూట్లు జరుగుతుంది. ఓకే. సో లేకపోతే నేను రీఎంట్రీకి వెళ్ళేదాను సార్, దాని గురించి ఆగాను. అప్పుడు మా పిల్ల ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ చాలా చాలా కష్టపడతా ఉంటారు, మళ్ళీ మన వల్ల వాళ్ళకి లేట్ అవ్వకూడదు. ఇప్పటికే టూ లేట్. మరణానికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ హిట్ కావాలి, మీ ఇమేజ్ మారిపోవాలి. థ్యాంక్ యూ. నాకు బిగ్ బాస్ కిలింగ్ మారిపోయింది సార్. అంటే నాకు తెలిసి చూసినా నేను మాల్కి అంటే ఏదో షాపింగ్ మాల్కి వెళ్ళేదాన్ని కదా సార్, వెళ్ళినప్పుడు చాలా మంది నన్ను అంటే జనరల్గా అంతకు ముందు నేను ఇలా మాస్క్ వేసుకున్నా నన్ను గుర్తుపట్టేవాడు. నేను ఇప్పుడు మాస్క్ లేకుండా లేదు కదా తిన్నప్పుడు, చాలా మంది వచ్చాడు, మీరు ఎందుకు బయటకు వచ్చారు, మీరు రాకూడదని మేము ఓటేసామని స్క్రీన్ షాట్లు చూపించారు సార్. బయట వాళ్ళు అంటే నాకు తెలియదు, మా మీరు ఓటేసారు కదా, థ్యాంక్స్ సో మచ్ ఫర్ ఇంతకన్నా నేనేం చేయలేదు అని చెప్పేసి అలా రెండు మూడు ఇన్సిడెంట్లు నాకు జరిగాయి మాల్స్లో. వాళ్ళు వేసామని చెప్పి నాకు పంపించడం ఉన్నారు, ఏది మనకి ఫేస్బుక్ మెసెంజర్ ఉంటుంది కదా సార్, అందులో నాకు ఇప్పటికీ పంపిస్తారు. సో మొన్నటి దాకా నగ్నం ఫేమ్ అనేవాళ్ళు, ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ అంటారు. అంతేనా? అంతే. ఒకటి ఏదైనా ఫేమ్, శ్రీ రాపాక అన్నింటికన్నా ముందు ఒక డిజైనర్ని, ఒక టెక్నీషియన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలో మనకి ఎప్పుడు ఒకటి సార్, మంచి అయినా చెడు అయినా ఏదైనా లైఫ్లో అన్నీ తీసుకోవాలి, అన్నీ ఉంటేనే లైఫ్ బాగుంది. లైఫ్ సూపర్ సూపర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఆర్టిస్ట్ కావాలి మీరు. హీరోయిన్ ఏమో నేను చెప్పలేను, మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. నేను ఏం అనుకోవట్లేదు సార్, ఏదైనా మంచి రోల్ వస్తే నేను చేయడానికి నేను రెడీ. అన్నింటికన్నా ఇంపార్టెంట్ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. నేనైతే నేను అడిగి మరీ తీసుకుంటాను. చాలామంది ఈ సాంగ్ ఎందుకు అలా ఇందు చేస్తారంటారు కదా, ఏ సాంగ్ లేదు సార్, హీరోయిన్స్ ఇప్పుడు తమిళ్ మళ్ళీ హిందీ ఉంది, విద్యాబాలన్న వచ్చి ఇంకొకళ్ళు చాలా చేయలేదు. మీరు డాన్స్ అంటే అంత ఇష్టం అంటున్నారు, మీకు ఎంతో ఇష్టం. తేజ గారు కూడా మీకు డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదని విన్నా, ఎందుకు? ఆయన అలాగా ఊరించి ఒకటి ఏమంటే అనికేమంటే స్టేజ్ మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి రీజనే లేదుగా. రిజెక్ట్ చేయడం అని కదా సార్, మార్కెట్ ఏదో చూసారు అప్పటి వరకు నాకు ఏం, నేను సినిమాలో చేయలేదు కదా సార్. ఒకటి మూవీ అంటే బిజినెస్, మార్కెట్ చూస్తారు, అప్పటికి నేను ఇంకా ఎందులోనూ చేయలేదు. సో నా ప్లేస్లో ఆయన రాజపుత్ని పెట్టారు, దానిలో తప్పు కూడా మనం పట్టకూడదు, ఎందుకంటే షీ హాజ్ మార్కెట్. శ్రీరాపాకకి ఏం మార్కెట్ ఉంది? మేబీ నన్ను పెట్టిందా నాకు మార్కెట్ వస్తుంది, రైట్? సో మనం దాన్ని ఎప్పుడు రాంగ్గా తీసుకోకూడదు సార్. అప్పుడు ఇంకా నేను ఆర్జీ గారు సినిమా చేయలేదు, రైట్? ఇప్పుడు నేను చేస్తే నేను చేశాను అలాగా అయ్యింది, వెళ్ళి సినిమా సాంగ్ తీసుకోనంటే అదంతా. ఇప్పుడు పెద్ద బ్యానర్స్ నుంచి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా? యా ఉన్నాయి సార్, ఉన్నాయా? చేస్తున్నా. మంచి ఆఫర్స్? మంచి ఆఫర్స్. అవునా? నేను అందులో ఒకటి ఇప్పుడు అన్నట్టే సాంగ్ కూడా చేస్తున్నాను నేను. నాకు ఇష్టం సార్, నేనైతే ఈ సాంగ్ చేయొద్దు ఇది చే అలా ఏముంది సార్, అవకాశం రావడమే చాలా ఎక్కువ. ఆ అవకాశంలో మనకేం కావాలి, మనం ఎంత కంఫర్ట్ ఉన్నాం అని చూసుకోవాలంతే. నేను హీరోయిన్గా నేను ఇదే అవుతా నేను, లేదా కఠిన కైఫ్ని అవుతాను, ఇది లేదు నాకు. జస్ట్ హీరోయిన్ కన్నా ఆర్టిస్ట్గా వాల్యూ బాగుంటుంది నాకు తెలిసి. ఆర్టిస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిత్య మీనా ఉన్నారు సార్, నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నాకు అంటే కంపారిటివ్లీ సమంత నిత్య మీనాన్ని తీసుకుంటే నాకు ఐ లైక్ నిత్య మీనాన్. షీజ్ అన్ యాక్ట్రెస్, ఐ ఓన్ దట్. సూపర్. ఆమె ఎన్ని సినిమాలు చేస్తుందో డజంట్ మ్యాటర్, బట్ ఆర్టిస్ట్ అంటే నిత్య మీనాన్ అంతే. ఆ ఒక్క ఈ దీనిలో కళ్ళతోటి కళ్ళుతోటి మనిషిని కూర్చోబెడుతుంది అలా. కొంచెం దేవుడు హైట్ ఇచ్చి ఉంటేనా? అక్కర్లేదు సార్. అవునా? నిత్య విద్యాబాలన్ ఏముంది, అంత హైట్ ఏం కాదు కదా, ఆమె ఇంత లాంగ్ ఉండి కూడా ఈమె ఏంద్ర అన్నప్పుడు డట్టి ఫీచర్ చేయలేదా? ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అంతే.
నాకు అలా ఇష్టం. నాకు సిల్క్ సుంత గారు కూడా చాలా ఇష్టం. అంటే నాకు తెలియదు, ఆమె చనిపోయినప్పుడు కూడా నాకు తెలియదు, ఎందుకంటే షీజ్ అన్ ఆర్టిస్ట్, డాన్సర్తో పాటు ఆర్టిస్ట్. ఆమె తమిళ్ ఎన్ని సినిమాలు చేస్తే ఆమె కోసం రజనీకాంత్ గారు వెయిట్ చేయడం ఏంటి, కమల్ హాసన్ గారు వెయిట్ చేయడం ఏంటి సార్? ఆ రోజుల్లో చిరంజీవి గారు వెయిట్ చేయడం ఏంటి? అప్పుడు మన జ్ఞానం నాకు తెలియదు నా ఏజ్ కూడా. బట్ ఇన్స్పిరేషన్ నాకు చాలామంది ఉంటారు అలాగా. కంగనరా ఏముండదు సార్, వాళ్ళు ఆర్టిస్ట్ అంటే వాళ్ళు. నాకు వాళ్ళు హీరోయిన్ కన్నా ఆర్టిస్ట్గా నాకు ఇష్టం.